హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మగవాళ్ళందరూ ఒకలానే ఉంటారు. వారి ఆలోచనలు, బుద్ధి ఒకేలా ఆలోచిస్తాయి. వారికి ఆడవారిలో కామ ఆలోచనలు తప్ప మరేం ఉండవు అనేది కొందరు ఆడవాళ్ల అపోహ మాత్రమే. మన చేతికున్న అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు, అలానే అందరు మగాళ్ళు ఒకేలా ఉండరు. ఆడవారిని అర్థం చేసుకుని వారికి గౌరవం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో నేడు నేను చెప్పబోయేది అలాంటి ఒక ఉపాధ్యాయుని గురించి. తన క్లాస్ రూమ్లో ఒక ఆడపిల్లకు వచ్చిన కష్టానికి ఒక తండ్రిలా చేసిన పనికి ఆ స్కూల్ యాజమాన్యమే అతనికి శభాష్ అంది. మరి గొప్ప పనేంటో చూద్దాం. సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక తమిళనాడులోని ఒక చిన్న గ్రామం అది. అక్కడ ఒక సర్కార్ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నాయి. సుమారు 50 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఆ పాఠశాలలో దినేష్ అనే ఉపాధ్యాయుడు లెక్కల మాస్టారుగా పనిచేస్తున్నారు. అతను పాఠాలు ఎంత బాగా చెబుతారో అంతే మంచి మనసు ఉన్నవారు. పాఠశాలల్లో కొంతమంది అనాథ పిల్లలు కూడా ఉండటంతో వారికి అప్పుడప్పుడు తన వంతు సహాయంగా బట్టలు, పళ్ళు ఇస్తూ ఉంటాడు. అయితే 9వ తరగతి చదువుతున్న హేమ ఎంతో తెలివైన పిల్ల, అందరికన్నా బాగా చదివే అమ్మాయి. ఒకనాడు ఆమె కడుపు నొప్పితో విపరీతంగా బాధపడుతోంది. అప్పుడే క్లాస్ చెప్పడానికి సైన్స్ టీచర్ అక్కడికి వచ్చారు. లెసన్ చెబుతుండగా ఆమెను లేచి అడిగిన దానికి సమాధానం చెప్పనన్నాడు. ఆమె లేవలేని పరిస్థితుల్లో ఉంది. అయినా అతను పట్టించుకోకుండా ఆమెను కొట్టి క్లాస్ అయిపోయాక వెళ్ళిపోయాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆమె సమస్యకు ఏడుస్తూ ఉంది. నెక్స్ట్ క్లాస్ లెక్కలు. అంటే దినేష్ మాస్టర్ వచ్చారు. క్లాసు చెబుతుండగా ఆమె ఏడవడం చూశాడు. దగ్గరికెళ్ళి చూడగా ఆమె కడుపు పట్టుకుని ఏడుస్తుంది. ఏమైంది హేమ అని అడిగినా సమాధానం ఇవ్వకుండా బాధపడుతోంది. అయితే దినేష్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆడవారికి నెలసరి అనేది సహజం, కానీ చిన్నపిల్లకు ఆ నొప్పి నరకం. ఆ బ్లీడింగ్ను కప్పిపుచ్చడం ఒక సాహసమని గ్రహించిన దినేష్ మొదట ఆమెకు అతని షర్ట్ను ఇచ్చి వేసుకోమని, వేరే స్టూడెంట్స్ ప్యాడ్స్ తెప్పించి వాష్రూమ్కు తీసుకువెళ్ళమని, ఆ తర్వాత తానే స్వయంగా హేమ ఇంటికి తీసుకువెళ్ళి దింపారు. మొదట అతని ఒంటి మీద షర్ట్ లేకపోవడంతో ఆశ్చర్యపోయిన పాఠశాల యాజమాన్యం తరువాత అసలు కథ తెలిసి శభాష్ అన్నారు. నిజంగా ఒక తండ్రిలా అర్థం చేసుకుని ఆ పాపను అలా సేఫ్గా ఇంటికి తీసుకువెళ్ళిన దినేష్ మాస్టర్కు మనం కూడా అభినందనలు చెబుదాం. అది ఫ్రెండ్స్ విన్నారుగా ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.